మేడారం జాతర ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. జాతర జరిగే చుట్టుముట్టు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర జాతర కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సేద దిగుతున్నారు. నిన్న సారలమ్మ గద్దె మీదకు వచ్చింది. చిలకల గుట్ట నుంచి ఈ రోజు సాయంత్రం సమ్మక్క తల్లి గద్దె మీదకు రానుంది. దీంతో ఈ రోజు సాయంత్రం సమ్మక్క తల్లి దర్శనం కోసం ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి వస్తారు. ఇవాళ సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు సమ్మక్క సారలమ్మలు గద్దె పైనే ఉంటారు. దీంతో మేడారం మహాజాతర ప్రధాన ఘట్టం ఈ రోజు సాయంత్రంతో మొదలవుతుంది. Thank you.